టు GS9TV నేను శ్రవంతి. ఆశ దుఃఖానికి ఏతువవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడల మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వాడి కన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. గౌతమ బుద్ధుడు తన నీతి వాక్యాలతో అందరికీ అర్థవంతమైన పదజాలంతో బోధించాడు. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు పరమ గురువుల పరంపరాల మధ్య వారధిగా ఉంటాడని, అందుకనే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధిగాంచింది. పురాణాల ప్రకారం క్రీస్తు పూర్వం సుమారు 4వ శతాబ్దంలో వైశాఖ పూర్ణిమ నాడు బుద్ధుడు కపిలతీర్థం అనే రాజ్యంలో రాజు అయిన శుద్ధోదనుడు మాయా దంపతులకు జన్మించాడు. గౌతమ బుద్ధుడు రాజకుటుంబీకుడు అయినప్పటికీ రాజ్యాన్ని వదిలిపెట్టి మానవ బాధలను అర్థం చేసుకోవటానికి, జ్ఞానోదయం పొందటానికి 29 సంవత్సరాల వయసులో తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. బుద్ధుడు ప్రపంచ శాంతి గీతం, ఒక దీక్షా దక్షకుడు. భోగ భాగ్యాలతో తులతూగుతూ స్వర్గ సుఖాలను అనుభవిస్తూ వాటిలో ఆనందం లేదని అన్నింటినీ పర్యదించి సత్యవేషణ కోసం అడవులకు వెళ్లిన గొప్ప త్యాగశీలి. కఠోర దీక్ష, బోధివృక్షం కింద మహాధ్యానం చేసి జ్ఞానం పొందాడు. అనంతరం తన జ్ఞాన యజ్ఞంతో శోధించి సాధించిన ఫలితాలతో దుఃఖంలో ఉన్న మనిషికి మార్గనిర్దేశం చేసిన మహాబోధకుడు బుద్ధుడు. పుట్టడం, పెరగడం, గిట్టడం అనే ఆ 3 జీవన ప్రక్రియలో పడి మానవుడు తమ దారి ఏదో తెలియక తికమక పడుతున్న రోజులో, సుఖ దుఃఖాల మధ్య నలుగుతున్న తరుణంలో దారి చూపిన తథాగతుడు. విశ్వాసం కంటే అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఒంటరితనం వల్ల మానసిక వేదన, భయం, చికాకు కలిగి చివరికి అవి క్రోధానికి దారితీస్తుందన్నదే తిరుగులేని సత్యం. మనలో పడుతున్న దుఃఖానికి మనమే ప్రారదోలాలి, సంతోషంగా ఉండాలని బుద్ధుడు ప్రవోచించారు. కోరుకోవడం అనేది దుఃఖానికి దారితీస్తుంది. అందువల్ల మనిషి వర్తమానంలోనే ఉండాలి, గతాన్ని వదిలిపెట్టాలి, ఊహలతో కాలం గడపకూడదు, అసహాయులకు సహాయం చేయాలి. ఇది బుద్ధ మార్గం. జ్ఞానిగా మారిన ఆయన తనను తాను తెలుసుకున్న తర్వాత శేష జీవితం అంతా బోధనలోనే గడిపారు. అష్టాంగ యోగం ద్వారా దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చని బోధించాడు. అహింస, శీలం, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండటం, మాటతో గానీ చేతలతో గానీ ఇతరులను బాధించకపోవడం, చేసే పనిలో మనసును పూర్తిగా లగ్నం చేయడం వంటివి బుద్ధుని బోధనలో సారాంశం. గౌతమ బుద్ధుడు దాదాపు 2500 సంవత్సరాల పూర్వం సమస్త మానవులకు నిర్వహణ మార్గం బోధించాడు. ఈ మార్గంలో నడవటానికి స్త్రీ పురుష భేదం కానీ కులమత భేదం కానీ లేదన్నాడు. ప్రశాంతత జీవితం కావాలనుకునేవారు ఎవరైనా అష్టాంగంలో నడిచి శాంతియుతంగా జీవించవచ్చన్నాడు. వైశాఖ పూర్ణిమ రోజున గౌతమ బుద్ధుడు జన్మించటంతో బుద్ధ ప్రాంతులైన సిక్కిం, లడాక్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమ పండుగను జరుపుకుంటారు. గౌతమ బుద్ధుని పండగ సందర్భంగా సన్యాసులు ఉపన్యాసాలను వినేందుకు, పురాతన శ్లోకాలను పరిచేందుకు బుద్ధుల ఆలయాన్ని సందర్శిస్తారు. బౌద్ధులంతా నీతిమంతుడైన బుద్ధుని బోధనలు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే పేదలు, వృద్ధులు, అనారోగ్య రోగులకు సహాయపడే సంస్థలకు డబ్బు, ఆహారం, అవసరమైన వస్తువులను ఇస్తారు. బుద్ధుడు ప్రచారం చేసినట్లుగా జీవుల పట్ల తమ ప్రేమాభిమానాలను చూపిస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి GS9TV. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9TV.